अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ़ास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। TPCC तर्जुमान मिस्टर मैडम बालाकृष्णा ने आज मेदक में तामीर हो रही जदीद कलेक्ट्रेट की इमारत का दौरा किया। वहाँ उन्होंने तफसीली मुआयना करने के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि हमें इत्तला मिली है कि CM KCR इस कलेक्टर ऑफिस के इफ्तिताही तकरीब में शिरकत के लिए आने वाले हैं, लिहाजा हमारी उनसे गुजारिश है कि वो हेलीकॉप्टर से आने के दौरान अपने साथ एक पानी की किश्ती भी साथ लाएं। उन्होंने उसकी वजह बताते हुए इल्ज़ाम आयद करते हुए कहा कि यहाँ के MLA और यहाँ के अहदेदारान ने गिनीज बुक में नाम आ जाए, इस तरह खाक के काबिल उन्होंने काम किया है। उन्होंने मजीद कहा कि तेलंगाना में समंदर ना भी हो तो क्या हुआ, आप अगर कश्ती से आकर इस जदीद कलेक्ट्रेट का इफ्तिताह करेंगे तो मुनासिब होगा, क्योंकि यहाँ के कलेक्टर ऑफिस की यही सूरत हाल हो चुकी है। अलावा अजीम उन्होंने इस मौके पर कई एक बातें कही हैं। इस मौके पर उनके हमराह कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीजुद्दीन, सोशल मीडिया कोऑर्डिनेटर मोहम्मद सलमान के अलावा दीगर कांग्रेस के अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। KCR జిల్లా ఏర్పడ్డాక మెదక్ జిల్లా కేంద్రం ఉండి ఉండి కూడా కలెక్టర్ ఆఫీస్ లేకుండే కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం గురించి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అతి తొందరలో మీరు ఇక్కడ ఇనాగ్రేషన్ చేపడతారని చెప్పేసి ఇక్కడ అధికారులు కానీ మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. అయ్యా KCR, మీరు మెదక్ కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ హెలికాప్టర్లు వచ్చినా సరే, రోడ్డు మార్గం వచ్చినా సరే కొంచెం షిప్పులు మాత్రం తెచ్చుకోండి, పడవలు తెచ్చుకోండి. ఎందుకు అని చెప్పేసి అంటే మెదక్ అధికారులు, మెదక్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలంగాణలో గిన్నీస్ రికార్డ్ ఎక్కేటట్టు, తెలంగాణలో సముద్రం లేకున్నా కానీ కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్కు పడవల సీఎం కేసీఆర్ వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు అని చెప్పేసి గిన్నీస్ రికార్డు మీకు ఎక్కిపిస్తున్నారు ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే. ఎందుకంటే సముద్రం లేకున్నా పడవలలో వచ్చి కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసిన ఘనత కూడా నీకే దక్కాలి. ఎందుకంటే అబద్ధాలు ఎన్నో చెప్తారు కదా, ఇది కూడా ఈ ఘనత కూడా మీకే దక్కాలి. అది మాత్రం జ్ఞాపకం మరవకండి. మీరు హెలికాప్టర్లు వచ్చినా సరే, రోడ్డు మార్గం వచ్చినా సరే, పడవలు తెచ్చుకుంటూ మాత్రం జ్ఞాపకం మరవకండి అని చెప్పేసి కేసీఆర్ గారికి మెదక్ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయండి. మెదక్ ప్రజలారా నమస్కారం. మెదక్ నూతన కలెక్టర్ ఆఫీస్ భవన సందర్శనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్డు ఎంత హైట్లో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎంత డౌన్లో కన్స్ట్రక్షన్ చేసింది, అంటే ఎంత లోతట్టు ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ భవన నిర్మాణం జరిగింది గమనించండి. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాల్, కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ వాల్ లోపల ఎంత డౌన్ ఉంది, అక్కడ బయట ఎంత హైట్ ఉంది. అంటే మెదక్లా అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారు, ఇదే నా మీ అభివృద్ధి అని ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా, అధికారులను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు లోతట్ట ప్రాంతాలలో ఆఫీసులు కడతారు, అవి వర్షాలు పడ్డప్పుడు జలమయమవుతాయి, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తారు. మనం ఇక్కడ చూస్తే గమనిస్తే క్లియర్గా ఆ స్తంభం కనబడుతుంది మనకు, అక్కడ ఎంత హైట్ మట్టి తీసిరో ఒకసారి గమనించండి. మెదక్ ప్రజలారా, ఇక్కడ పద్మాదేవేందర్ రెడ్డి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు మెదక్ మీద ప్రత్యేకంగా వలు శీతకన్ను పెట్టేసి మెదక్ను మొత్తం నాశనం చేద్దామని కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, అక్కడ పరిస్థితి, కలెక్టర్ ఆఫీస్ పరిస్థితి కూడా చూద్దాం ఒకసారి.